ఇది అనంతపురంలోని ప్రధాన కూడలేనిటువంటి సప్తగిరి సర్కిల్. అక్కడ మసీద్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు అయితే వినాయక చవితి ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ లైటింగ్ ఎలా వేస్తున్నారు చూడండి. మనం ఇంట్లో వాడతాం కదా బల్బులు, సో అవైతే యూజ్ చేస్తున్నారు లైటింగ్ కోసము. అన్ని ఎల్లో కలర్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ బల్బులన్నీ 10 రూపాయలు మరియు 20 రూపాయల బల్బు వాడుతూ ఉన్నారు. అక్కడ సెట్ చేస్తూ ఉన్నారు అన్ని బల్బులన్నీ వినాయక చవితి కమిటీ వాళ్ళు. సో లైటింగ్ అయితే అదిరిపోతుంది అనమాట. సో ఇప్పటి నుంచి మొత్తం లైటింగ్ అనేవి సెట్ చేస్తూ ఉన్నారు. మొత్తం అటు పైన మొత్తం మీకు లైటింగ్ అనేది సెట్ చేశారు ఈ సర్కిల్లో నుంచి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము. లోపల ఎలాంటి పనులు చేస్తారో చూస్తాను. సో పండగ జరిగే టైంలో ఈ ప్రాంతం అంతా షాపింగ్ మాల్తో, షాపులతో, చిన్న చిన్న షాపులతో, జనాలతో కలకలాడుతుంది. సో ఇక్కడ మీకు పక్కన నుంచి అయితే లైబ్రరీ ఉంది. సో ఈ ప్రాంతం అంతా ఇక్కడ స్టార్ట్ చేశారు చూడండి, అలెగ్జాండర్ హోటల్ ఎదురుగా ఎగ్జాక్ట్లీ. సో వినాయక మండపానికి స్వాగత ద్వారం అన్నమాట ఇది. ఈ 2-3 రోజుల్లోనే కట్టేశారు అబ్బా, అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి. అసలు మండపమే మనం అందుకోలేము, చాలా హెక్లో ఉంది ఇదైతే. అసలు చూడండి ఎలా కట్టెలతో కట్టారు. ఇది కూడా లైట్స్తో నింపేస్తారు మొత్తము. అయితే ఫుల్ ట్రాఫిక్ ఏరియా అనమాట ఇది. ఇదంతా పండగ రోజు చాలా ట్రాఫిక్గా ఉంటుంది. సో మొత్తం 3 ద్వారాలు అయితే కట్టారు. 4వ ద్వారం వచ్చేసి మెయిన్ ఏదైతే వినాయక మండపం ఏదైతే ఉందో అదనమాట. చూడొచ్చు మీరు ఈ మండపాన్ని అయితే ఇలా డెకరేట్ చేశారు. స్వాగత ద్వారాలు ఇవన్నీ. ఇది వచ్చేసి 3వ ద్వారము. మున్సిపాలిటీ ఆఫీసు ఎగ్జాక్ట్ ఆపోజిట్లో కట్టారు 3వ ద్వారం అయితే. ఇక్కడన్ని షాపులు ఉన్నాయి కదా, చికెన్ షాపులు అవి ఇవి మొత్తం వాటిని అయితే తీసేస్తారు, పెట్టుకునే కూడా ఉండదు. ఇది 3వ ద్వారము, స్వాగత ద్వారము. కొన్ని పైపులు, కొన్ని కట్టెల సహాయంతో వీటిని అయితే రెడీ చేశారు. సో ఇదంతా మనకు ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వెళ్తుంది, ఇట్లా వచ్చేసి సాయినగర్ వెళ్తుంది ఈ ఏరియా అంతా. ఇక్కడ చూడండి కుండలు అమ్ముతున్నారు ఇదంతా. ఇప్పుడు మనము ఏదైతే వినాయక మండపని ద్వారం అవుతుంది మెయిన్, సో దానిలోకి వెళ్ళి చూద్దాము. 3 రోజుల నుంచి చాలా కష్టపడి వీళ్ళైతే కడతా ఉన్నారు. సో ఇంకా కట్టేది చాలా ఉంది. లోపల ఇంకా పనులు అయితే చాలా అలాగే ఉన్నాయి. సో అవి కూడా చేస్తూ ఉన్నారు. సో మీరు అనంతపురం వాళ్ళైతే ఒక లైక్ వేసుకుని వీడియోని, చాలా కష్టపడి వీడియో అయితే చేస్తూ ఉన్నాను. సో మనకి ఇందులో ఎటువంటి ఆదాయం రాకపోయినా మీకోసం చేస్తూ ఉన్నాను. సో చూద్దాం కదండి. స్టార్టింగ్లో చూసినట్లయితే ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్లా సాయినగర్ వెళ్ళే రోడ్లో సర్కిల్లో వినాయక మండపాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఎంత పెద్దదంటే ఇక్కడంతా మీకు మొన్న చెక్కలు ఉండేవి కదా, అవన్నీ కోసేసి చాలా కష్టపడి వీళ్ళైతే మండపాన్ని అయితే రెడీ చేశారు చూడండి. ఒక పెద్ద పూరి జగన్నాథ్ ఆలయం లాగా, చాలా పెద్ద పెద్ద దేవాలయం అయితే ఉంటుంది కదా, అలా అయితే రెడీ చేశారనమాట. సెట్టింగ్ అయితే బాహుబలి కన్నా మించిపోయింది సెట్టింగ్. స్వాగతంలో ఎంత బాగా చేశారంటే అసలు ఒక చూడండి, ఒకవైపు చర్చి ఉంది, ఇంకోవైపు వినాయక మండపం ఉంది. భారతదేశం భిన్న సంస్కృతుల కలయిక అని ఊరికి అనలేదు. చర్చి పక్కనే వినాయక మండపం చేస్తున్నారు. కానీ ఎవరే కానీ ఏ దాన్ని కూడా అభ్యర్థి చెప్పరు, ఎవరి మతాల వాళ్ళవి, ఎవరి సాంప్రదాయాల వాళ్ళవి. సో ఇక్కడైతే మనకు ఈ వినాయక మండపం అయితే చాలా భారీగా ఎత్తున కట్టారు చూడండి. ఎంత ఎన్ని కట్టెల సపోర్ట్తో కట్టారో చూడండి. అసలు ఎంత కష్టపడిద్దారు వీటిని కట్టేదానికోసము. మాకైతే చాలా షాకింగ్గా ఉందమ్మా, ఇంత పెద్ద మండపాన్ని ఈ కట్టెల సహాయంతో కట్టారండి. అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది. లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం చూడండి. స్టార్టింగ్లో మనకు గ్రాఫిక్ డిజైన్ లాగా ఎంత బాగా కట్టారు. ఏదో మనం యాక్వేరియంలో వెళ్ళేట్టుంది. ఇదంతా క్లాత్ అండి, ఈ క్లాత్ అనమాట. సో చాలా బాగుంది. సో లోపల చూసినట్టయితే అబ్బా వావ్ చూడండి, ఇప్పుడు మొత్తం కలర్ కలర్ క్లాత్తో మంచి మంచి డిజైన్స్తో చేస్తూ ఉన్నారు. ఒక బాహుబలి రేంజ్లో అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడైతే మిషన్ కుడతా ఉన్నారు, ఈ క్లాత్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళైతే హైదరాబాద్ నుంచి వచ్చారంట. ప్రాపర్గా వీళ్ళైతే ఇక్కడ అన్ని క్లాత్స్కి సంబంధించిన డిజైన్స్ అయితే వేస్తారు, మీరు చూడొచ్చు. సో మండపం మొత్తం క్లాత్స్ వస్తున్నాయి కదా, సో వాటికి డిజైన్సు, అలాగే కుట్టుకలు, అల్లికలు వీళ్ళని చేస్తారనమాట. సో చూడొచ్చు మీరు, వీళ్ళు బీహార్, జార్ఖండ్ తదితర ప్రాంతాల నుంచి అయితే వచ్చారు. సో ఇవన్నీ మీరు చూసినట్లయితే ఈ క్లాత్స్ని వీరే రెడీ చేశారు.
ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి మండపంలో చూసేదానికి. ఇది వచ్చేసి స్టార్టింగ్ లో ఒక వినాయకుని విగ్రహం అనేది పెడతారు ఇక్కడ. సో ఇది ఒక డిజైన్. ఇవన్నీ చూడండి రోల్స్ లాగా ఎలా పెట్టారో. సో వీటిని విగ్రహం దగ్గర పెడతారనమాట. సో ఇదంతా లోపల భాగం ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి వినాయక విగ్రహము. చాలా చిన్నగా అయితే ఉంది, మరీ పెద్దగా మనం ఊహించుకోవడం అవసరం లేదు. గత సంవత్సరం కూడా ఇలాగే పెట్టారు, కొంచెం చిన్నగానే అయితే ఉంది విగ్రహం అయితే ఉంది. సో మండపంలోని లోపల భాగానికి అయితే వచ్చాము. ఇంకా చెక్క పనులు చేస్తూ ఉన్నారు లోపల. సో ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సో ఎక్కువ మంది తోసుకొని రాకోకుండా ప్రవేశ ద్వారం లోపల. ఇక్కడ చూడండి జింక, జింకలాగా ఎలా చేశారు, జింక డిజైన్ చెక్కతో చేశారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు గోపురం లాగా ఎలా ఉన్నాయో మొత్తం. ఇవి ఇవన్నీ ధర్మాకోల్ అండి. ధర్మాకోల్తో చాలా బాగా డిజైన్ చేశారు, ఎంత కష్టపడి చేశారు చూడండి. సో ఇవన్నీ ధర్మాకోల్ ఉన్నాయి కదా, సో వాటితో ఇలా డిజైన్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఒక శివలింగం ఉంది, దాన్ని చూద్దాము. సో ఇదంతా ధర్మాకోల్ కూడా, ఇది కూడా ధర్మాకోల్. ఇక్కడ శివలింగం పెట్టారు చూడండి. ఎంతైనా శివుని పుత్రుడు కదా వినాయకుడు, శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు. లోపలి భాగం అంతా ఇలా ఉంటుంది లోపల. మీకు ఈ ప్రాంతం అంతా మనం అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. సో ఇవన్నీ క్లాత్స్ చూడండి, వెరైటీ వెరైటీ క్లాత్స్ అన్ని. కింద గోడలా కట్టారు చిన్నగా. సో ఇదంతా అనమాట. ఇంకా పనులు అయితే చేస్తూ ఉన్నారు. లోపల ప్రధాన మండపం వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ వినాయక విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు. సిద్ధి గణపతి, భుజ గణపతి, వినాయక, గణనాయక, గణేష్ మహారాజు, ఏ పేరుతో పిలిచినా కూడా వినాయకుడిని అందరూ పూజిస్తూ ఉంటారు. సో లోపల ప్రధాన మండపం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుండి తీర్థ ప్రసాదాలు, ఏదైనా పాటల కార్యక్రమం కానీ ఇక్కడ మొత్తం పెడతారు, సంగీత వివాహాలు అలాంటివి. లోపల క్రేన్ లాగా ఏర్పాటు చేస్తారు చూడండి. సో పైన పని చేసేదానికి ఇవన్నీ ఈ వస్తువులు అయితే వాడుతూ ఉన్నారు చూడండి. ఈ సెట్టింగ్ అయితే ఒక కొన్ని లక్షల రూపాయలు అయితే వెచ్చిస్తున్నారు ఈ కమిటీ సభ్యులు వాళ్ళు. పైన చూడండి ప్లాస్టిక్ ఏర్పాటు చేశారు. సో చూసారా ఇంకా పని అయితే చేస్తూ ఉన్నారు క్లాత్కి సంబంధించి. ప్రధాన మండపం అయితే ఇలా ఉండిపోతుంది. వీళ్ళ యొక్క పని చేస్తూ ఉన్నారు కదా, వీళ్ళ యొక్క హౌసెస్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. సో చిన్న రేకుల ద్వారా వీళ్ళైతే ఇక్కడ పడుకుంటా ఉన్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు మండపం అంతా ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఒక గణపతి సచ్చిదానంద ఆశ్రమం అయితే ఉంది. సో ఇక్కడి వరకు వీటిని అయితే మండపాన్ని ఏర్పాటు చేశారు. సో పక్కన మీకు చర్చ్ ఉంది, పక్కన మీకు వినాయక మండపం అయితే ఉంది. సో ఇది వచ్చి గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఉంది. లోపల చాలా ప్రశాంతంగా అయితే ఉంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉంటే కామెంట్ చేయండి. సో దీన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం, పూర్తిగా వివరాలు తెలుసుకొని ప్రయత్నం చేద్దాము. గణపతి సచ్చిదానంద ఆశ్రమం, మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉంటే కామెంట్ చేయండి. సో మనకు వినాయక విగ్రహం మండపం పక్కనే ఉంటుంది, మీరు ఒకసారి చూడొచ్చు. లోపల అన్ని రేగులతో అయితే ఏర్పాటు చేశారు వెనక వైపు. సో ఇదంతా ఇలా లోపలికి ఉంటుంది అనమాట ప్రధాన ద్వారము. వెనక నుంచి మనం వస్తాం కదా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి, సో ఇలాగే వెనక్కి రావచ్చు అనమాట. సో ఇదంతా మండపం అండి. లోపల చూసారు కదండి ఎంత పెద్ద సెట్టింగ్ అయితే చేశారో. లోపల మొత్తం రంగురంగుల క్లాత్తో అయితే వీటిని డెకరేట్ చేశారు, చాలా బాగా డెకరేట్ చేశారు. ఎంత బాగున్నాయి చూడండి, అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి మొత్తం చూసినట్లయితే. సో చూసారు కదండి వీడియో, మనకు స్టార్టింగ్ నుంచి లోపల వరకు ఎలా పనులు జరుగుతాయనేది మీకు చూపించాను. సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న మన వీడియో చూస్తూ ఉన్నారు. సో మీరు ఎక్కడున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటాం ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు గణపతి ఫెస్టివల్కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ప్రతిరోజు. సో ఉంటాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్.